రాష్ట్రంలో ఈ అధికార పార్టీ నాయకుల వ్యవహార శైలి చాలా వింతగా కనపడుతున్నది, విడ్డూరంగా కనపడుతుంది, ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కొక్కసారి ఏమిటి వీళ్ళ మనస్తత్వం, ఏమిటి మానవ సహజ మనస్తత్వంలా కనపడటం లేదేమిటి అని అనిపిస్తుంది నాకు. కక్షలు కార్పణ్యాలు, ఉక్రోషం, అసూయ, పగ ఇవి కనిపిస్తాయి తప్పితే ప్రజాస్వామ్యయుతంగా ఎవరు బాధ్యతలు వారు నెరవేరుస్తారు? అధికారపక్షంగా మీకు ఒక బాధ్యతలు ఉన్నాయి, ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీలో ఉంటూ మా అందరికీ కొన్ని బాధ్యత, ఇవన్నీ ఎవరు బాధ్యతలు వాళ్ళు నెరవేరుస్తున్నారన్న ఆలోచన లేకుండా కక్ష తీర్చుకోవటమే లక్ష్యంగా, కార్పణ్యాలే ధ్యేయంగా, పగ ఒక ఆయుధంగా ఈర్ష్యాద్వేషాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ జగన్మోహన్ రెడ్డి గారి బృందమా, ఏమిటి ఈ విచిత్ర ప్రవర్తన అడుగుతున్నా. నిన్న చంద్రబాబు గారు ప్రస్తుతం నివాసం ఉంటున్న, ప్రస్తుతం ది సెన్స్ 4-5 ఏళ్ళు ఆయన సీఎంగా ఉన్నప్పటి నుంచి ఆ ఇంట్లో ఉంటున్నాడు, కరకట్ట మీద ఉన్న లింగమనేని రమేష్ గారి ఇల్లు అది, ఆ ఇంట్లో ఈయన ఉంటున్నారు, అద్దెకుంటున్నారు. అద్దెకుంటున్న ఆ ఇల్లు కొన్ని కారణాల వల్ల కోర్టులో జప్తు చేయొచ్చు, దానికి మీ సమాధానం చెప్పమని రమేష్ గారికి నోటీస్ ఇచ్చారు. పత్రిక సోదరులారా వినాలి ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఎలా ఉంది తమాషా, వీళ్ళ ఈర్ష్య పగ, వీళ్ళ మానసిక వైకల్యం. ఆ మాట చాలా అర్థం ఉంది, నేనంటే మానసిక వైకల్యం అంటే చాలా అర్థవంతమైన మాట అది. మానసిక వైకల్యం ఎంతవరకు వెళ్తున్నదంటే చంద్రబాబు గారు ఇల్లు చెప్తుందంట ఆయన పెట్టబడి బయట విసిరేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు, పెట్టబడి విసిరేస్తారు ఆయన ఏదో బయటకు గెంటేస్తారు అన్నట్టుగా. వీళ్ళ పండుగలు ఎన్ని సీసాలు పగిలినాయి నిన్న, సీసాలు పగలవు అంటే బాటిల్ మనం చెప్పాను కదా నేను, బాటిల్ ఓపెన్ చేస్తారు, ఫాక్ట్ మనం ఓపెన్ చేస్తారు ఓపెనర్ తోటి, ఎన్ని పగిలి ఉంటాయి, ఏమైంది అక్కడ, ఎందుకంత కుతూహలం మీకు, ఏమి మీకు లబ్ధి చేకూరుందని ఇంత రాక్షస ఆనందం, మీకు సునకానందం, మీకు ఏమిటి దౌర్భాగ్యం, మీకు ప్రతిపక్ష నాయకుడు ఉండకూడదా అంటే మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్షం ఉండకూడదనా? ఆయన అంటాడండి సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన ప్రభుత్వ సలహాదారుడు, అంతకంటే దౌర్భాగ్యం రాష్ట్ర ప్రజలకు ఏమిటి లేదు, ఇటువంటి అవగాహన రాయిచుడు, ఇటువంటి మందబుద్ధి, ఇటువంటి సూక్ష్మ బుద్ధి కలిగిన ఈ సజ్జల రామకృష్ణారెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ నేను అంటాడండి అధికార దుర్వినియోగానికి అది పరాకాష్ట, చంద్రబాబు నేరాలన్నీ బయటకు వస్తాయంట. ఏమి నేరాలండి చంద్రబాబు నేరాలు, ఏమి నేరాలయ్యా చంద్రబాబు, నేరస్తుడా ఆయన, నేర మనస్తత్వమా, క్రిమినల్ ఇన్స్టింక్ట్ ఉన్నదా, ఉన్నది ఎవరో నేరాలు చేసింది ఎవరో ఏమిటో అది అందరికీ తెలుసు, నేను చెప్పట్లా సజ్జల రామకృష్ణ తెలీదా, రాక్షసానందం. అతను అంటాడండి ఉన్నవల్లి కరకట్టపై లింగమనేని అతిథి గృహం తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగానికి నిదర్శనం అని చెబుతాడన్న. ఆ ఇల్లు కట్టిందప్పుడు 20 సంవత్సరాల క్రితం ఎవరిది, ఎవరి పేరు మీద ఉంది, లింగమనేని రమేష్. 20 సంవత్సరాల క్రితం చంద్రబాబు గారు అనే వ్యక్తి రాష్ట్రం విభజించబడుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవుతుంది, దానికి 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎంపిక అవుతారు, ఎన్నిక అవుతారు, ఆయనకి ఇక్కడ నేను ఆయనకి గెస్ట్ హౌస్గా ఈ ఇల్లు ఇవ్వాలని రమేష్ కట్టాడా? ఏమి మందబుద్ధి సజ్జల రామకృష్ణారెడ్డి గారు,
సూక్ష్మ బుద్ధి కలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సునకానందం అతిగా పొందుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాక్షసానందం పొందుతున్న ఓ వైసీపీ జనాంగమా? లింగమరేణి గారు ఆలోచించి చంద్రబాబు గారికి 2014లో ఇవ్వాలని 20 ఏళ్ల క్రితమే కట్టారా? మై డియర్ ఫ్రెండ్ రెస్పెక్టెడ్ సీఎం, అసలు లింగమనేని కట్టిన ఈ ఇంటికి, ఏ ఇంట్లో ప్రస్తుతం చంద్రబాబు గారు ఉంటున్నారో ఆ ఇంటికి మీ నాన్న రాజశేఖర రెడ్డి గారే పర్మిషన్లు ఇచ్చాడు. పర్మిషన్ కాపీ ఇదిగో. మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారే ఎస్ యు ఆర్ పర్మిటెడ్ టు కన్స్ట్రక్ట్ దిస్ హౌస్ అని ఇచ్చారు. మీకు తెలుసా అది? అంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారికి కూడా అవును, రాబోయే కాలంలో చంద్రబాబు గారు సీఎం అవుతారు, ఆ ఇంట్లో ఉంటారు, ఆయన వచ్చేటప్పటికి రెడీగా కట్టి ఇది ఉంచు అని లింగమనేని రమేష్ గారికి ఇచ్చారా పర్మిషన్? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకంత చంకలు కొట్టుకున్నావు మీరు నిన్న? మీ ముఖంలో ఆ వికృత ఆనందం ఏంటి? నిన్న చూశాను నేను టీవీలపై సాక్షి ఛానల్లో చూసా, వికృత ఆనందం కనపడింది, రాక్షసానందం కనపడింది మీ ఫేస్లో. ఏదో చంద్రబాబు గారిని బయటపడేశారు, ఆయన సామాన్ బయటపడేస్తే ఆయన ఏదో పాపం దిగాలుగా కూర్చున్నాడు అన్నట్టుగా. ఏం చేస్తారు చంద్రబాబు గారిని? ఏమో జరుగుతుంది చంద్రబాబు గారికి ఏం సంబంధం ఆ ఇంటికి? ఆ ఇంట్లో ఉన్నాడు, ఉంటున్నాడు, అద్దె కట్టాడు. మిగతా ఉంటే రమేష్ గారు కోర్టు తేల్చుకుంటుంది. ఆ వ్యవహారం కూడా కోర్టులో ఉన్నది. నోటీస్ ఇచ్చారు రమేష్కి, రమేష్ గారు దానికి సమాధానం చెప్పాలి. ఎంతలోని మీ ఉబలాట ఏంటి? సునకానందం తప్పు కాదు అంటే చంద్రబాబు గారు? పైగా పత్రికా సోదరులారా, మీరు కూడా న్యాయం ఎందుకో ఒకంత ఇదవుతున్నారు. అలా న్యాయాన్ని నిజాన్ని నిజంగా చెప్పడానికి ధైర్యంగా చెప్పాలా? చంద్రబాబు గారు 2019లోనే లెటర్ రాశారు. ఏమని? నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దీన్ని వాడుకున్నాను, క్యాంప్ ఆఫీస్గా నేను వాడుకున్నాను. నేను విజయవాడ వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉంటున్నాను. నేను ఈ ఇంటికి, ఈ ఇంటిని అపోజిషన్ లేదా ప్రతిపక్ష నాయకుడిగా నాకు దీన్ని అనుమతి ఇవ్వండి అని చెప్పి లెటర్ రాసినారు చంద్రబాబు నాయుడు గారు. దిస్ ఈజ్ ద లెటర్, పర్మిషన్ ఇవ్వమని రాశారు. ఆ లెటర్ రాస్తే 4 సంవత్సరాలు మీ సీట్ కింద పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశారు దీన్ని కన్సిడర్ చేయమని. కన్సిడర్ చేయమని లెటర్ రాస్తే మీరేం చేయాలి? పర్మిషన్ ఇవ్వాలి కదా. మీ దగ్గర పెట్టుకొని ఇప్పుడు దాన్ని కోర్టులో ఏదో పెట్టి కోర్టులో వేసి ఇల్లు ఖాళీ చేయమని జప్తు చేశారని చెప్పి చేస్తే, జప్తు చేస్తే అది కోర్టు ప్రాసెస్. అది జప్తు చేస్తే చంద్రబాబు గారికి ఏం సంబంధం? అది నేను అడుగుతున్నాను. నేను తప్పంతా మీ దగ్గర పెట్టుకొని చంద్రబాబు గారికి ఏం సంబంధం అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను అపోజిషన్ లీడర్గా ఆయన లెటర్ రాస్తే మీకేం సంబంధం అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను ఎలక్ట్రిసిటీ బిల్స్ అని ఇక్కడ చూడండి, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆపరేషన్ సర్కిల్ సిఆర్డిఏ లింగమనేని రమేష్, ఎలక్ట్రిసిటీ బిల్ కూడా రమేష్ గారికే వస్తుంది. నా ఇల్లు నా అఫీషియల్ రెసిడెన్స్గా చేయమని, తర్వాత నా క్యాంప్ వాడుకోవటానికి నాకు ఆ ప్రజావేదిక కొడియమని చెప్పి చంద్రబాబు గారు లెటర్ రాస్తే మీరు కిమ్ అనకుండా మీ సీట్ కింద పెట్టుకొని ఇప్పుడు మాట్లాడేటట్లుగా. ఆ రోజున చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా లోటస్ పాండ్లో మీ ఇల్లు అధికార నివాసంగా కేటాయించమని అడగలా? ఇంటి అద్దె తీసుకోవాలా మీరు? వెంటనే ఇచ్చారా లేదా పర్మిషన్? చంద్రబాబు గారు మీకు ఇచ్చారా లేదా? లోటస్ పాండని మీ అధికార గృహంగా ప్రతిపక్ష నాయకుడిగా మీరు వాడుకున్నారా లేదా? అటువంటి మీరు చంద్రబాబు గారిని ఎందుకు ప్రతిపక్ష నాయకుడిగా, ఆయన ఎందుకు మీరు ఇష్టపడటం లేదు?
ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండకూడదా? అడుగుడుగులో ఎందుకు ఆయన ఇబ్బందులు పడుతుంటే చూచి ఆనందించాలన్న ఆతృత ఏమిటి మీకు? ఆ శునకానందం ఏమిటి నాకు తెలియదు అనుకుంటున్నా. ఆయన బాధ్యతలను నిర్వహించకుండా ఎందుకు అడుగడుగున అడ్డుపడుతున్నారు? ఆయన ఏదో రకంగా ఇబ్బందులు పెట్టాలి, ఏదో రకంగా ఆయన ఇక్కట్లు పాలు చేయాలన్న ఆలోచన ఏమిటి ముఖ్యమంత్రి గారు మీకు అని చెప్పి నేను అడుగుతున్నా. ఆయన కుప్పంలో ఇల్లు కట్టుకుంటానంటే సంవత్సరం నుంచి పర్మిషన్లు ఇవ్వరా? మరి తాడేపల్లి ఇల్లు ఎట్లొచ్చింది మీకు? ఎక్కడైనా మీకు ఇబ్బందులు పెట్టారా పర్మిషన్లు ఇచ్చే దగ్గర? అంటే కుప్పంలో చంద్రబాబు గారు ఇల్లు కట్టుకోకూడదా? ఏమైనా నిన్న ప్రభుత్వాన్ని ఏమైనా అడిగాడా 4 రూపాయలు ఏంటి ఇల్లు కట్టుకోవటానికి? ఆయన సొంత డబ్బుతోటి ఆయన సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటానంటే ఇప్పటి కూడా రాష్ట్ర ప్రజలారా, పాత్రికేయ సోదరులారా, ఇంతవరకు కుప్పంలో సంవత్సరం నుంచి 11 నెలల నుంచి చంద్రబాబు గారిని ఇబ్బంది పెడుతున్నారు పర్మిషన్ లేకుండా. ఏమిటి శునకానందం, రాక్షసానందం అని చెప్పి నేను అడుగుతున్నాను.